फ्रेंड्स वेलकम टू सतीश एड्यूटेक्. ఈ వీడియోలో RRB NTPC కి సంబంధించినటువంటి జోనల్ వైస్ గా ఉన్నటువంటి అప్లికేషన్స్ ఫామ్స్ వివరాలు ఆఫీషియల్ గా RRB చెన్నై వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది RRB చెన్నై ఆఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ వచ్చిన తర్వాత నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని ఉంది కదా, ఇక్కడ సమ్మరీ ఆఫ్ వాలిడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ PDF లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తే అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఓవరాల్ గా మనకు అన్ని జోన్ల వైస్ గా క్యాస్ట్ వైస్ గా ఎవరెవరు ఏ జోన్ లో ఎన్ని అంటే ఏ క్యాస్ట్ లో ఎంత మంది అప్లై చేశారని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. పర్సన్ విత్ డిసెబిలిటీ వాళ్ళది కూడా సైడ్ గా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎక్కువ మన వాళ్ళు సికింద్రాబాద్ బెంగళూరు లో అప్లై చేశారు కాబట్టి మన ఫస్ట్ సికింద్రాబాద్ లో ఎంత మంది అప్లై చేస్తారు ఏ కేటగిరీలో అండ్ తర్వాత బెంగళూరులో ఎంత మంది అప్లై చేశారు చూద్దాం. సో ఫస్ట్ సికింద్రాబాద్ లో చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో మనం చూసినట్లయితే 154436 మంది అప్లై చేయడం జరిగింది. అదే ఓబీసీ క్రిమిలేయర్ లో మనకు 14618 మంది అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీలో 267352 మంది అప్లై చేయడం జరిగింది. ఎస్టీలో మనకు 99907 మంది అప్లై చేయడం జరిగింది. అండ్ అత్యధికంగా మనం చూసినట్లయితే ఓబీసీలో 554930 మంది అప్లై చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 44415 మంది అప్లై చేయడం జరిగింది. ఓవరాల్గా మన సికింద్రాబాద్లో అప్లై చేసిన వాళ్ళ సంఖ్య చూసినట్లయితే 11,35,658గా ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఇది NTPC అప్లికేషన్స్ గురించి మాట్లాడుతాం. బెంగళూరులో ఒకసారి చూద్దాం. బెంగళూరులో చూసినట్లయితే ఓపెన్లో మనకు 158919 మంది అప్లై చేశారు. ఓబీసీలో 13,000 ఇక క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ఉంటుంది. ఓబీసీ క్రిమిలేయర్ లో మనకు 13,716, ఎస్సీలో 190,978, ఎస్టీలో మనకు కేవలం ఇక్కడ తక్కువ అప్లై చేయడం జరిగింది అనమాట, 60,600 మంది అప్లై చేశారు. అండ్ ఓబీసీలో మనం చూసినట్లయితే 3,81,821 మంది అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్లో 29,254 మంది మాత్రమే అప్లై చేశారు. అండ్ టోటల్గా మనం చూసినట్లయితే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు 835288 మంది అప్లై చేయడం జరిగింది. అండ్ మనం విజువల్ కేటగిరీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇంతమంది అప్లై చేసిన వాళ్ళందరూ చదువుతారంటే దీనిలో కొంతమంది మాత్రమే చదువుతారు. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ వివిధ స్టేట్ ఎగ్జామ్స్లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా దీనిలోకి వెళ్ళిపోవడం జరిగింది. చాలామంది చదవడం కూడా అంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు ఈ నెంబర్స్ చూసి కొంతమంది భయపడొచ్చు. అలాంటిది ఏం లేదు, మీరు మీ యొక్క నాలెడ్జ్ పైన మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కూడా ఎవరైతే కాన్ఫిడెన్స్ రాసి వచ్చారో సో మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే చాలామంది నార్మలైజేషన్ గురించి చెప్పండి అంటున్నారు. యాక్చువల్గా ఇంకా NTPC సంబంధించి ఇంకొక ఫేజ్ ఉందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మేబీ జూలై లేదా జూన్ ఫస్ట్ వీక్లో వాళ్ళు ఇస్తారని, జూన్ ఎండ్లో లేదా జూలై ఫస్ట్ వీక్లో మళ్ళీ వాళ్ళు దీనికి సంబంధించి ఏమైనా నోటీస్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సో నోటీస్ వచ్చిన వెంటనే ఇస్తాను. గ్రూప్ డి అయితే జూలై ఎండ్లో జరిగే అవకాశాలు అయితే మనకు ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉండడం జరిగింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు అయితే చెప్పలేదు. సో పాసిబిలిటీ తొందరలోనే జరుగుతాయని అయితే చెప్పడం జరిగింది. కానీ మన రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో కాకపోతే పర్టికులర్ డేట్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నా ఎక్స్పెక్టేషన్ జూలై ఎండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చాలామంది ఆ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లు నాకు పంపించిన తెలుగువి ఫ్రీగా ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కొంచెం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు కరెంట్ అఫేర్ టెస్ట్, జిఎస్ టెస్ట్ ఎలా రాయాలని అడుగుతున్నారు చాలామంది. ఆల్రెడీ నేను ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కమ్యూనిటీ సెక్షన్ ద్వారా వస్తుంది. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మాకు రావట్లేదు సార్ అనుకుంటే మీరు ఒకవేళ మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మీరు 200 ప్రీవియస్ హిస్టరీ బిట్స్ PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ డి NTPC అడిగిన బిట్స్ నేను హ్యాండ్ రిటర్న్ రాశాను, అదంతా మీకు ఫ్రీగానే ఇచ్చాను కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సతీష్ ఎడ్యుటెక్ అని ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ పైన క్లిక్ చేస్తే మీ పేరు వస్తుంది. అక్కడ కింద స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. స్టడీ మెటీరియల్ ఓపెన్ చేస్తే RRB అని ఉంటుంది. RRB ఓపెన్ చేస్తే మీకు 200 హిస్టరీ బిట్స్ PDF అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు మీరు గిట డైలీ ఫ్రీ టెస్ట్ పొందాలనుకున్నారు అనుకోండి, అంటే కరెంట్ అఫేర్స్ కానీ GK కానీ నేను ఇచ్చే మెటీరియల్ ఏమైనా మీకు రావాలి అప్డేట్స్ అనుకుంటే మీకు అక్కడ ఈ కిందికి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే జాయిన్ బ్యాచ్ అని ఉంటుంది. జాయిన్ బ్యాచ్ పైన క్లిక్ చేసి Set 1-2 అని ఎంటర్ చేయండి. Set 1-2 అని ఎవరైతే ఎంటర్ చేస్తారో నాకు రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. వితిన్ 1 అవర్ లేదా 1.5 అవర్లో మీరు జాయిన్ బ్యాచ్లో జాయిన్ అవుతారు. తద్వారా మీకు ప్రతిరోజు అప్డేట్స్ రావడం జరుగుతుంది. అండ్ యాప్లోనే మీకు 15 గ్రూప్ డి మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంచాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. ఇప్పటి వరకు మీ నాకున్న నాలెడ్జ్ని చెక్ చేసుకోండి. దాన్ని బట్టి ఫ్రీ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీకు వచ్చిన మార్కులను బట్టి మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలా లేదంటే ఏ ఏరియా ఇంప్రూవ్ అవ్వాలి దాన్ని బట్టి మాక్ టెస్ట్ తీసుకోవాలా వద్దా అనేటువంటి డిసైడ్ చేసుకోండి. సో మాక్ టెస్ట్లో మాత్రమే కాకుండా మాక్ టెస్ట్లతో పాటు 1200 ప్రీవియస్ గ్రూప్ డి NTPC అడిగిన మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగినవి. మీ క్వశ్చన్ పేపర్ని స్క్రీన్ షాట్ తీసుకొచ్చి నేను చూపించాను అక్కడ, మరి మీరు డౌట్ పడొద్దని చెప్పేసి. 2000 ప్రీవియస్ GSGK బిట్స్ హ్యాండ్ రిటర్న్ PDF కూడా ఇస్తాను. సో ప్రజెంట్ అయితే నేను ఇస్తున్నటువంటి హిస్టరీ బిట్స్ అయితే ఫ్రీగానే ఇచ్చాను. కాకపోతే మిగతా 2000 బిట్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు గ్రూప్ డి టెస్ట్ సిరీస్ అయితే పర్చేస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే యాప్లో మీకు చాట్ సెక్షన్ ఉంటుంది. చాట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు మిగతా అప్డేట్స్ ఇస్తాను.
ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. సో ఇంకొక పేజ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఎన్టీపీసీ సిబిడిటి గురించి ఏం చెప్తారు అనేటువంటిది చూద్దాం. ప్రజెంట్ కాల్ లిస్ట్ పీడిఎఫ్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా చెప్పడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.